ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విసి ప్రసాద్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేపట్టిన నియామకాలు వివాదాస్పదమయ్యాయి ప్రైవేటు కళాశాలలో పనిచేసిన జేమ్స్ స్టీఫన్ కు అర్హత లేకున్నా అంబేద్కర్ అధ్యయన కేంద్రం చైర్ ప్రొఫెసర్ గా తాత్కాలిక నియామకం పేరుతో వర్సిటీలో స్థానం కల్పించారు కొద్ది రోజులకే ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్ డీన్ గాను ఆయనకు బాధ్యతలు అప్పగించారు వర్సిటీలో కనీసం రెండేళ్లు ప్రొబేషన్ పూర్తి కాకుండానే సీనియర్ ఆచార్యులను పక్కన పెట్టి సెప్టెంబర్లో రిజిస్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు ఇక రిజిస్టర్గా గా పనిచేసిన ప్రొఫెసర్ వి కృష్ణమోహన్ రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన విశ్వవిద్యాలయ సేవల నుంచి విరవణ పొందారు ఆయనను రిజిస్టార్ పదవిలో కొనసాగించాలని ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు విద్యా సంబంధిత కార్యకలాపాల్లో ఆయన అనుభవం వర్సిటీకి అవసరమని చెప్పడంతో మూడుసార్లు పదవీకాలం పొడిగించారు మూడోసారి పొడిగించిన పదవీ కాలం కూడా సెప్టెంబర్లో ముగేగా అక్టోబర్లో ఓఎస్డీగా నియమించారు విద్యా సంస్థలు పరిశ్రమలకు అనుబంధం ఏర్పరిచేందుకు అడ్జంక్ట్ ప్రొఫెసర్లు నియమించాలని యూజీసీ సూచించింది దీనిని ఆసరాగా చేసుకుని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలలకు చెందిన వారిని ఏయూలో అనుబంధ ఆచార్యులుగా నియమించారు ఇందుకు కనీసం దరఖాస్తులను ఆహ్వానించలేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం నలభై ఐదు మందిని వివిధ విభాగాల్లో నియమించారు ముందస్తు అనుమతి లేకుండా ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టరాదని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకోకుండా పదిహేను మంది సహాయ ఆచర్యలను నియమించారు తనకు అత్యంత సన్నిహితుడైన ప్రొఫెసర్ రాజేంద్ర కర్మాకర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ గా ఎంపిక చేశారు రాజేంద్ర కాకినాడలోని ఏయు పీజీ సెంటర్లో పనిచేసే సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధ్యాపకురాలు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన తీరుపై పలువురు ఉపాధ్యాయులు వరుసటీ అధికారులకు ఫిర్యాదు చేశారు ఆరోపణలు రుజువు కావడంతో భవిష్యత్తులో ఆయనకు పరిపాలన పరమైన ఏ పదవి అప్పగించరాదని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తేల్చి చెప్పింది వీటన్నింటినీ పట్టించుకోకుండా రెండు వేల ఇరవై ఇరవై రెండు సమయానికి ప్రిన్సిపల్గా ఆ తర్వాత ఆనరీ ప్రొఫెసర్గా నియమించారు ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను విశ్వవిద్యాలయాలకు కేటాయించడంపై హైకోర్టు స్టే విధించింది ప్రసాద్ రెడ్డి అప్పటి రిజిస్టార్ వి కృష్ణమోహన్ నూట పదమూడు డిగ్రీ కళాశాలల అధ్యాపకులను వివిధ విభాగాల్లో నియమించారు దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు కాగా వారిని వెనక్కి పంపాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు ప్రభుత్వం సైతం పాత ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది డెబ్బై మూడు కళాశాలల అధ్యాపకులు వెనక్కి వెళ్లగా నలభై కళాశాలలకు చెందిన లెక్చరర్లు ఇప్పటికీ వర్సిటీలో కొనసాగుతున్నారు